నమస్కారం. విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగ్గంపేట మండలంలో దళిత సంఘం నాయకుల సమావేశం ఏర్పాటు. అంబేద్కర్ రాజ్యాంగం అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదని ఆరోపణ. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై అధికారులు స్పందించాలి. కొచ్చికి ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు. అమ్మవారి ప్రసాదాలు మరియు చిత్రపటం అందజేసిన అర్చకులు. అంతర్రాష్ట్ర రహదారి మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలి. కొమరాల తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేత. తిరుపతిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం. 9 దొంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. యాలాల మండలంలో ముస్లిం వెల్ఫేర్ మహాసేన వారికి ఘనంగా సన్మానం. 277 కరోనా మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ. పెద్దెముల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే. మాడ గ్రామంలో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసిన పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ రాంబాబు. రాయదుర్గం ఏపీఐఎస్సీ చైర్మన్గా మెట్టు గోవిందరెడ్డి నియామకం. పరిశ్రమల స్థాపన కృషి చేస్తానన్న మెట్టు గోవిందరెడ్డి. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. ఉల్లి టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు లింగం శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అనుసరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అని ఎన్నో మీటింగులో చెప్పి గళమెత్తిన ఆయన పార్టీ మారి వచ్చిన తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అన్నది చట్టవిరుద్ధ నేరమని శివప్రసాద్ ఎద్దేవా చేశారు. గత 25 సంవత్సరాల క్రిందట దళితులపై దౌర్జన్యం చేసి శిరోమండలం కేసులో మొదటి ముద్ద అయిన తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమేంటో తెలియాలని, దీనిపై రేపు 26వ తేదీన పెద్దాపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట జిల్లాలో ఉన్న దళితులందరూ భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారే మరి వేదిక మీద వేల మంది వేదిక మీద ప్రస్తావించడం జరిగింది. అలాంటి వేదికని చేసుకుని ఈరోజు మరి యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే దళితులందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించిన ఈ ప్రజానీకానికి, మరి ఈ శిరోమణను చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి దళితులకి నీచమైన అవమానానికి గురిచేసి మా యొక్క ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా మరి ప్రభుత్వం పాల్పడింది. కాబట్టి మాకు ఏదైతే మా యొక్క డిమాండ్ ఒకటే, మేము ఈ రాష్ట్రంలో ఉండాలంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి తోట త్రిమూర్తులను వెంటనే అధికారంలోంచి తప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ కూడా బయటకు వచ్చి మీకు ఏదైతే గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పారో అదేవిధంగా ఇక్కడ కూడా రేపు పొద్దున రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హాజరు కావాలని దళిత ప్రజా సంఘాల తరపు నుంచి, అలాగే ప్రజా పోరాట సంఘాల నుంచి కూడా మరి ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఒకటే, ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని, దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చెప్పే సందర్భంగా కోరుతూ థ్యాంక్ యూ. రాయవరంలో ఫీల్డ్ అసిస్టెంట్ సొంతంగా ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో జీవించడం తప్ప అంటూ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు. మండలంలో నదురుబాధ గ్రామంలో ఇటీవల హత్యాయత్నానికి ప్రయత్నించిన ఫీల్డ్ అసిస్టెంట్ విత్తనాల ముత్యాలరావును రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సిరిపురపు శ్రీనివాసరావు వేధింపులకు గురయ్యే ముత్యాలరావు ఆత్మహత్యాయత్నానికి వడికట్టాడని చాలా బాధాకరమైన విషయమని ఆయన తెలిపారు. ఈ విషయంపై రామచంద్రపురం డీఎస్పీ డి బాలచంద్రారెడ్డిని కలిసి సిరిపురపు శ్రీనివాసరావుని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడగ్గా డీఎస్పీ 2-3 రోజుల్లో శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తామని తెలిపినట్లు ఆయన తెలిపారు. ముత్యాలరావుకు న్యాయం జరగకపోతే మాలమహానా నాయకులంతా జిల్లా ఎస్పీని కలిసి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, ముత్యాలరావుకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా తిరుపురు శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆయన చేస్తున్న అరాచకాలను తట్టుకోలేక ఈయన ఆత్మహత్య వరకు వెళ్ళారు. పాపం ఇంకేమి చేయలేని పరిస్థితుల్లో ఆయన అది పాల్పడడం జరిగింది. ముఖ్యంగా తిరుపురం ఈయన అనేక సంవత్సరాల నుంచి మాకు తెలుసు, చాలా ధైర్యవంతుడు, ఏ విషయాలైనా ముందుకొచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తికే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఎంతటి షాప్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈయన ఒక ఇల్లు కట్టుకోవడమే తప్పైతే
మనోళ్ళు ఒక ఇల్లు కట్టుకుని బతకడం తప్ప వాళ్ళ చెట్టు కింద ఇప్పుడు ఉండాలని ఆలోచించే వ్యక్తులను ఎప్పుడు వదిలేదు. అలాగే మన సంఘం అంతా కూడా కలిసికట్టుగా ఉండాలి. ఈరోజు ఈయనకి జరిగింది, రేపు నీకు జరగచ్చు, కాబట్టి దీనికి బాధపడక ఉండాలి. ఈరోజు దీనికి బాధపడక ఉండాలనే సరే ఇక్కడికి ఇక్కడి వరకు రావడం జరిగింది. ఇందాక డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని మేము అడగడం జరిగింది. ఇంకా రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఒకటి అక్కడ న్యాయం జరగకపోతే మాత్రం మనందరం కలిసి ఎస్పీ గారిని కలుద్దాం, న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే దీనికి న్యాయం జరిగే వరకు మాత్రం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో స్నేహితుల కోసం సాహసోపేత కార్యక్రమం మంగళవారం జరిగింది. స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పాద సన్నిధిలో మడక శ్రీనివాసరావు కోరుకొండ మండలం బీసీ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఈ ఆలయానికి వచ్చిన కారణంగా బాల్యం నుంచి తాము కొంతమంది స్నేహితులుగా కొనసాగుతూ వస్తున్నామని తెలిపారు. అంతా కలిసి 20 సంవత్సరాల నుంచి శ్రీ సర్కిల్ అనే ఒక కమ్యూనిటీ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కొండపైన వాటర్ ట్యాంక్, శివాలయంలో ఉత్తర దక్షిణంలా గేట్లు, అలాగే గూడెంలో వినాయకుని గుడికి గేట్లు, పలు కార్యక్రమాలు చేశామని చెప్పారు. మా సర్కిల్ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా అందరి సమస్యగా భావించి ఆ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. ఎక్కండి ఎక్కండి. పిఠాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో పిఠాపురం నియోజకవర్గ స్థాయి గ్రామ సర్పంచులు, ఎంపీడీఓ, తహసీల్దారులతో ఎమ్మెల్యే పిన్నెం దొరబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో సచివాలయాల నిర్మాణాలకు సంబంధించిన అధికారులతో ఎమ్మెల్యే దొరబాబు, ఆర్డీఓ చిన్నికృష్ణ మాట్లాడిన తర్వాత స్థానిక సర్పంచులు, అలానే ప్రభుత్వ అధికారుల సమక్షంలో బిల్డింగ్ కాంట్రాక్టర్స్తో రివ్యూ నిర్వహించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుని అతి త్వరలోనే ప్రారంభోత్సవానికి నాంది పలకాలని గ్రామ సర్పంచులకు, అధికారులకు చిన్నికృష్ణ మరోసారి గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలనుకున్నారు. ఇవన్నీ కూడా మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేసి నియోజకవర్గ స్థాయిలో కాంట్రాక్టర్లు అలాగే అధికారులు అందరినీ కూడా రివ్యూ చేసి త్వరితగతిన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగానే ఈ మీటింగ్ పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేశాం. అందరూ కూడా గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల నుంచి కాంట్రాక్టర్లు, అధికారులు అందరూ కూడా సహకరించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు దారితీస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండాలి. ప్రతి గ్రామంలో కూడా ఆ రోజు గాంధీజీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం గ్రామంలోనే సచివాలయం 40 లక్షల రూపాయలు వెచ్చించి, అలాగే మరొక 21 లక్షల రూపాయలు వెచ్చించి రైతు భరోసా కేంద్రం, అలాగే మరొక పాల కేంద్రాన్ని 17 లక్షల రూపాయలు వెచ్చించి, అలాగే మరొక 18 లక్షల రూపాయలు వెచ్చించి హెల్త్ సెంటర్, ఇవన్నీ కూడా ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లడంలో భాగంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక పిఠాపురం రూరల్ మండల అధ్యక్షురాలు తోలేటి శిరీష మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతోమంది నిరుద్యోగుల బ్రతుకులకు గమ్యమేంటో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న తమలాంటి వారి కోసం జనసేన పార్టీ అధినేత పడుతున్న ఆవేదనను తాము అర్థం చేసుకుని వారికి మద్దతు పలికేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వద్దకు వెళ్లి వినతిపత్రాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన మమ్మలను ఈ విధంగా ఇబ్బందులు గురి చేయడం జగన్ సర్కార్కి పద్ధతి కాదని అన్నారు. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పంతం నానాజీ, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి ఆధ్వర్యంలో వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా సమాయత్తం అవుతున్న వేళ నిన్న అర్ధరాత్రి నుంచి తమ అందరినీ హౌస్ అరెస్టులు చేయించడం
మీ ఓటమికి మొదటి మెట్టని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తామంతా ప్రస్తుతమున్న కరోనా తీవ్రత దృష్ట్యా ఎంతో శాంతియుతంగా చేసే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా తప్పంటూ అన్నారు. నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అది పక్కన పెట్టి ఈరోజు మొన్న క్యాలెండర్లో జాబ్ క్యాలెండర్లో కనీసం 10,000 జాబ్స్ కూడా లేకుండా చేయడం మీద నిరుద్యోగులు ఎంతో అసంతృప్తి చెంది మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాళ్ళ బాధ చెప్పుకోవడం జరిగింది. దాని మీద స్పందించి పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రతి నిరుద్యోగ ఆఫీసుల్లో ప్రతి ఎంప్లాయ్మెంట్ ఆఫీసులోని ఒక వినతి పత్రం శాంతియుతంగా ఇచ్చి రండి, దీని తర్వాత కార్యాచరణ తర్వాత చెప్దామని చెప్పేసి శాంతియుతంగా ఆయన ఒక పిలుపు ఇవ్వడంతో మేమందరం నెక్స్ట్ ఈరోజు అనుకున్న దానికి కనీస బాధ్యత కనీస మా వాయిస్ వినిపించి బయట వినబడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు, వాళ్ళని ఏమంటలేదు. బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని ఏమంటలేదు. ఈరోజు జనసేన అంటే ఎందుకు ఇంత భయం ఈ అధికార పార్టీలో వచ్చింది అన్నదాన్ని దానికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పడింది అంటే అది ఆ సమస్య తీరకపోతే ఆయన యొక్క ప్రజా మద్దతు జనసేనకి ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు పత్తికొండ ఎంఆర్ఓ కార్యాలయంలో పొలం విషయంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తాను పూర్తిగా బలైపోయానని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తానని, ఇంతవరకు తాను టీడీపీకి ఓటు వేయలేదని, ఇక మీదట టీడీపీకి ఓట్లు వేస్తానని బాధితుడు చెప్పుకొచ్చాడు. వద్దంటాంగా ఇక అలా ఎప్పటికి అయ్యేదండి. ఏమి మొక్కలు మేమన్నా వాళ్ళ కాళ్ళకి వాళ్ళ కురువలు మేము మాది వాళ్ళము ఏమి వాళ్ళు మాది వాళ్ళు ఆయన ఎంఆర్పిఎస్ నాయకుడు ఆయన ఎవరు రాగొండ వెంకటేశు ఆయన పంచాయతీ చేశాడు, సుధాకర్ రెడ్డి ఆయన పంచాయతీ చేశాడు. ఎవరయ్యా మనం మొక్కుబడింది మా విషయంలో వచ్చేది పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై స్థానిక కొసిగి ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గోపాల్ అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ తాలూకా నాయకుడు పల్లెపాడు లోకేష్, మండల నాయకుడు వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ ఈరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు దాదాపుగా వారి యొక్క జీతాలు 5-6 నెలలు అవుతున్నా జీతాలు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు జీతాలు లేక కుటుంబాన్ని పోషించుకోలేక దిక్కుతోచని స్థితిలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో కార్మికులు పడుతున్న కష్టాలు చూసైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులను ప్రజాసంఘాలు కలుపుకుని సంబంధిత అధికారుల ఆఫీస్ ముందు ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎం శ్రీనివాసరావు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి డి బ్రహ్మరాంబ అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం కార్యనిర్వహణాధికారి దేవస్థానందు ఆషాఢమాసం సందర్భంగా జరుగుతున్న అమ్మవారి ఆషాఢ పవిత్ర సారే కార్యక్రమం గురించి మంత్రికి తెలిపారు. కడప జిల్లా చిట్వేల్ మండలం తిమ్మయ్యగారిపల్లి దళితవాడ హెడ్ క్వార్టర్లో 153A సర్వే నెంబర్లు సచివాలయం కట్టాలని
కలెక్టర్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు అగ్రవర్ణ రాజకీయ నాయకులు ఒత్తిడితో సచివాలయం కట్టకుండా 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఆఫీస్ వద్ద దళితులు ధర్నా నిర్వహించారు. అగ్రవర్ణాలు చెల్లవాండ్లపల్లెలో కట్టాలని అధికారులు గ్రామసభ పెట్టకుండా పెట్టినట్లు తప్పుడు రిపోర్టులు ఇచ్చిన పంచాయతీ సెక్రటరీ, ఎంఈఓ, స్పెషల్ ఆఫీసర్, ఎండీఓలను తక్షణం సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. విచారణ కమిటీ విచారించి అధికారులు తప్పుడు రిపోర్టు ఇచ్చింది వాస్తవమని నిర్ధారించి డిపిఓకి, డిఎల్పిఓకి నివేదిక పంపి 2 నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని డిమాండ్ చేశారు. తక్షణమే సచివాలయం పనులు ప్రారంభించాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సచివాలయం కట్టాలని చెప్పని ఆదేశాలు ఇస్తే, నిధులు కేటాయిస్తే, ముగ్గు పోస్తే ఇంతవరకు కట్టలేదు కాబట్టి వెంటనే ఈ యొక్క సచివాలయం యొక్క తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. సచివాలయము అగ్రవర్ణ రోడ్లు కట్టాలని చెప్పని అంటే శిలావంపలు కట్టాలని చెప్పని పంచాయతీ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసరు, ఎండిఓ ఇద్దరు కలిసి తప్పుడు నివేదిక కోర్టుకు ఇచ్చారు. దాన్ని విధంగా ఇది డిపిఓ గారు ఎంక్వైరీ చేశారు, డిఎల్పిఓ గారు విచారణ జరిపారు. ఇది తప్పుడు నివేదిక అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు 2 నెలలు జరుగుతూ ఉంటే ఎందుకు వాళ్ళపైన సరి తీసుకోలేదు, సస్పెండ్ చేయలేదని చెప్పి అడుగుతున్నాం. వెంటనే ఈ అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే అవినీతి అధికారులు ఇచ్చి ఓటాలు ఏమైనా ఈ అధికారులకు వచ్చినా అని చెప్పి అడుగుతున్నాం. ఇంత దుర్మార్గంగా అన్యాయంగా దళితులకు అన్యాయం జరుగుతుంది. దళిత కలెక్టర్గా ఉండి ఎందుకు 2 సంవత్సరాల నుంచి సచివాలయం కట్టారో చెప్పాలని కోరుతున్నాం. లేకపోతే ఈ కలెక్టర్ కూడా దళిత వ్యతిరేకంగా మేము భావించాల్సి వస్తుంది. దళిత వర్గంలో పుట్టి దళితుల సమాజం వరకు అక్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారు, పెద్దలు చేస్తున్న దుర్మార్గం అన్యాయం చెప్పి అడుగుతున్నాం. తక్షణమే సచివాలయాన్ని తిమ్మగల హెడ్ కోర్టర్లో కట్టేంత వరకు మా పోరాటం సిపిఎం పార్టీ అండగా నిలబడుతుంది, పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు నెల్లూరు జిల్లా జనసేన ఇన్ఛార్జ్ చెన్నారెడ్డి మనుక్రాంత్ పిలుపుతో నిరుద్యోగులకు అండగా నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ నెల్లూరులోని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో శాంతియుతంగా అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని వెళ్తున్న జనసేన యువజన విభాగ నాయకులు కిషోర్ గునుకులని, సిటీ నాయకులు సుజయ్ని, జనసేన కార్యకర్తలను అన్యాయంగా అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి నయవంచనకు పాల్పడితే, మోసపోయిన బాధితులకు జనసేన బాసటగా నిలిస్తే సీఎం ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం వద్ద 9 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొంతమంది ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో డాగ్ స్క్వాడ్ సహాయంతో 2 టాస్క్ ఫోర్స్ టీములు శేషాచలం అడవులను చెల్లడపడుతున్నాయి. అనంతపురం రేంజ్ టీఐజీ కాంతిరాణా టాటా ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ సూచనలతో ఆర్ఐ భాస్కర్ అధీనంలోని ఆర్ఎస్ఐ సురేష్ బృందం శ్రీవారిమెట్లు, శ్రీనివాస మంగాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. కొంతమంది ఎర్రచందనం దొంగలను మోసుకుని వెళుతూ తారసపడ్డారు. వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా దొంగలను పడేసి పారిపోయారు. ఆ ప్రాంతంలో 9 A1 క్వాలిటీ దొంగలు లభించాయి. కాగా ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది స్మగ్లర్లు అడవుల్లోకి వెళ్ళినట్లు సమాచారం లభించింది. దీంతో వారి ఆచూకీ కోసం టాస్క్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపింది.
పార్వతీపురం నుంచి కూనేరు వరకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని, లేకపోతే 26న నిరాహార దీక్ష చేస్తామని కోరుతూ కొమరాడ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకి వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, విజయనగరం జిల్లా కొమరాడ మండలం పరిధిలో గల పార్వతీపురం నుంచి కొమరాడ మీదుగా కూనేరు వెళ్లే 3 రాష్ట్రాల అంతర్రాష్ట్ర రహదారి మార్గం మీద పెద్ద పెద్ద గోతులు గుమ్ములుగా మారడంతో 2020 ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో గాను అనేక విధాలుగా వాహనదారులు రోజుల కొలది ఇబ్బంది పడడంతో పాటు అనేక మంది వికలాంగులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. యాక్సిడెంట్లు జరిగి అనేక మంది ప్రయాణికులు చనిపోవడం, కొంతమందికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో వెంటనే మరమ్మతు పనులు చేపట్టి అటు ప్రయాణికులు ఇటు వాహనదారుల ప్రయాణాలకు రక్షణ కల్పించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ నెల జూలై 25వ తేదీన నిరాధ్యక్షమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు కొమరాడ తహసీల్దార్ గారికి 25వ తారీఖు లోపు పనులు మరమ్మతు పనులు చేపట్టకపోతే 26 సోమవారం నిరాధ్యక్ష చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కావున వెంటనే ఆర్ఎంపీ అధికారులు చర్యలు తీసుకొని మరమ్మతు పనులు చేపట్టి అటు ప్రయాణికులు ఇటు వాహనదారుల ప్రయాణ రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేని ఎడల ఈ నెల 26వ తేదీన మండల కేంద్రంలో నిరాధ్యక్ష చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబమూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ. ముస్లిం వెల్ఫేర్ మరియు మహాసేన వారికి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రపంచంలోని భయంకరంగా ఉన్న కోవిడ్-19లో బారిన పడి మరణించిన వారికి వారి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేసి పేద ప్రజలకు అండగా ఉన్న సామాజిక కార్యకర్తలకు యాలాల మండలంలో ఘనంగా సన్మానం చేశారని, సొంత అమ్మానాన్నలు చనిపోయినా కూడా ముట్టుకోకుండా ఉన్న వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 277 మంది శవాలను అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహించినా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. रात में 9 बजे एक आदमी का डिस्ट्रिक्ट हॉस्पिटल में इंतकाल हुआ. हम लोगों को एक गाँव के नाम वैसे कुछ नहीं मालूम थे, लेकिन उप सरपंच का फ़ोन आ रहा बार बार, कोई काम करने वाले नहीं है, हम लोगों को जाना है. उनके टीम तैयार थी 5 आदमी. हम लोग आए रात में 11:45 ऐसा हो रहा था, लाइट बारिश हो रही थी, सब काम हो गया. होने के बाद हमारे कपड़े थोड़ा ख़राब हो गए, हाथ पैर ज़रा ख़राब हो गए, तो उप सरपंच साहब को बोले भाई ज़रा बोरिंग डालिए, हम लोग हाथ पैर धो लेते. तो करंट का कुछ मसला था, पूरे मोबाइल के बैटरियों में जो है हम लोग ये काम कर रहे थे. उसके बाद उन्होंने बोले नहीं. పెద్దేముల మండలం పరిధిలోని గజీపూర్, జనగామ, మున్సాన్పల్లి, మరేపల్లి తాండ, దుర్గాపూర్, చైతన్యనగర్ తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాండూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని, పెద్దేముల మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేసి ప్రజలకు తోడుంటానని చెప్పారు. జగన్ పడుతుంది దగ్గర. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ముద్దులమాడ గ్రామంలో నామమత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు బిర్రం వెంకటేశ్వర పర్యవేక్షణలో ముద్దులమాడ గిరిజన గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వినాయకపురం పిహెచ్సి వైద్యులు డాక్టర్ రాంబాబు 100 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిర్రం వెంకటేశ్వర మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు, సీఎం కేసీఆర్ కరోనా నియంత్రించడానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఎంపీ నామా నాగేశ్వరరావు ట్రస్ట్ ద్వారా గిరిజన గ్రామాలకు మరిన్ని సేవలు అందించడం జరుగుతుందన్నారు. వీడియో తీస్తున్నా సార్, ఒక్క నిమిషం తీసుకోవాలి. కంచం లేదా?
అనంతపురం జిల్లా రాయదుర్గం ఏపీ ఐఐసి చైర్మన్గా నియమితులైన మెట్టు గోవిందరెడ్డికి పట్టణంలో ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అందులో భాగంగా రాయదుర్గం మాజీ ఎమ్మెల్సీ అయిన మెట్టు గోవిందరెడ్డిని ఏపీ ఐఐసి చైర్మన్గా నియమించారు. ఏపీ ఐఐసి చైర్మన్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా రాయదుర్గం పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆయన అభిమానులు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నమ్మిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా న్యాయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతరం ఏపీ ఐఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ తనపై అపారమైన నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఏపీ ఐఐసి చైర్మన్గా అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంస్థను ప్రగతి పదంలో నడిపించడానికి తాను శాయశక్తిలా ప్రయత్నిస్తానన్నారు. అలాగే పారిశ్రామికవేత్తలకు మంచి వాతావరణం కల్పించి ఎక్కువ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని చెప్పారు. సార్ ఇక్కడ చూస్తా ఉండండి. బక్రీద్ సందర్భంగా అనంతపురం పట్టణంలో గోవధ కోసం గోమాతలను మదర్సాలో బంధించారని వచ్చిన సమాచారంతో ఆవులను రక్షించడానికి వెళ్లిన తమని అరెస్టు చేయడం జరిగిందని అనంతపురం బీజేపీ ఓబీసీ మెచ్ స్టేట్ సెక్రటరీ పల్లేకర్ మంజునాథ్ నాయుడు చెప్పారు. ఆవులను వధించకుండా మదర్సా దగ్గర పోలీస్ కాపలా ఉంచారని చెప్పారు. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ నిషేధం కేంద్ర ప్రభుత్వం చట్టాలు తెచ్చింది. ఆ చట్టాలు అమలు చేయకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు ఈరోజు అనంతపురంలో డీమార్ట్ వెనకన 200 ఆవులు నిర్బంధించారు అని తెలిసి మా భారతీయ జనతా పార్టీ. ఇవి విశ్వం వాయిస్ న్యూస్ విశేషాలు. అవినీతిపై అక్షర సమరం.